Hi friends, welcome to Jyoti Kitchen. ఈ రోజు నేను చికెన్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. నేనైతే ఒక కప్ తీసుకున్నాను, పాస్తా ఒక కప్ తీసుకున్నాను. టమాటా ఒకటి తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. క్యారెట్ ఒకటి తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. చిన్న సైజు ఆనియన్ తీసుకుని ఇవి కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కొంచెం, రుచికి సరిపోయే సాల్ట్, రుచికి సరిపోయే కారం, చికెన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, వెనిగర్ కొంచెం, టమాటా సాస్ కొంచెం. ఇవన్నీ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. నేను ఆయిల్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. ఈ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, గరం మసాలా వేసుకుంటున్నా, చికెన్ మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ కలిసేలా తిప్పుకోవాలన్నమాట. నేను చేసే క్వాంటిటీ ఇద్దరికి వస్తుంది. మీరు ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ ఉంచేద్దాం. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాణీని తీసుకుని దాంట్లో ఒక వాటర్ తీసుకున్నాను అన్నమాట. వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఈ నీళ్ళు బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం తీసుకునే ఈ పాస్తాను వేసుకుంటున్నాను. ఈ పాస్తాని ఉడికించుకోవాలి. మనం వేసినప్పుడు పాస్తా ఈ కలర్లో ఉందన్నమాట. మనకు ఉడికిన తర్వాత పాస్తా వైట్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోయింది అన్నమాట ఈ పాస్తా ఉడికింది అనేది. ఇప్పుడు నేను ఉడికిన తర్వాత ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఇలా ఉడికే టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడే మనకి ఈ పాస్తాకి సాల్ట్ పడుతుందన్నమాట. మనం ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ అన్న పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోమాకండి, ఈ పాస్తా చిమిడిపోద్ది అన్నమాట. ఇంకా ఈ పాస్తా ఉడికినట్టేను తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఉడికింది తెలియకపోతే మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, మీకు చేతికి తెలిసిద్ది అన్నమాట ఉడికింది లేనిది అనేది. నాకైతే ఉడికింది. ఈ వాటర్ అన్నీ వంపేసేసి తీసుకోండి పాస్తాని. ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ చికెన్లో నుంచి మనకి వాటర్ ఊరుతుంది అన్నమాట. మనం ఇంకా దీంట్లో వాటర్ అనేది అసలు వేయకూడదు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా చికెన్లో వాటర్ ఎలా ఊరిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయి పొడి పొడిగా వచ్చేయాలి పీస్. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం తిప్పుకుందాం. మనకి చికెన్ పీసెస్ ఉడికింది లేనిది అనేది ఒక్క ముక్క ఇలా ప్రెస్ చేసి చూడండి. చూసారు కదా నాకు 2 ఆఫ్లు అయింది. ఇంకా మీకు ఈ ప్రాసెస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం ఈ చికెన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో బాండి పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ వేపుకోవాలి. ఈ ఆనియన్ వేగిన తర్వాత టమాటా పీసెస్ వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ పీసెస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేపుకోవాలి. క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు అవైలబుల్ లేదని క్యాప్సికం వేయటం లేదు.
క్యాప్సికమ్ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఈ కర్రీ వరకే సాల్ట్ వేస్తున్నాను అన్నమాట. మనం చికెన్ ప్రాసెస్లో పాస్తా ప్రాసెస్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, నెక్స్ట్ టమాటా సాస్, వెనిగర్, ఇవన్నీ కలిసి ఇలా తిప్పుకోవాలి ఒకసారి. కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకుంటున్నాను. ఇవి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 సెకండ్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి. మూత తీస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర మొత్తం కలిసిలా తిప్పుకోండి. ఇంకా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాస్తా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.